ఈరోజు ఈ స్థాయికి నేను ఇక్కడికి వచ్చానంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా ఫాదర్ ఒక ఆర్టీసీ కండక్టర్, మా మదర్ ఒక హోమ్ మేకర్. శ్రీకాకుళం డిస్టిక్ట్ లో మీకు అందరికీ తెలియంది కాదు ఉత్తరాంధ్ర ఎంత వెనకబడిన ప్రాంతం అన్నది. మీ అందరికీ తెలిసినదే అక్కడ భాషని యాసని కూడా దేశం మొత్తం కొంచెం కామెడీ చేస్తారు. అలానే శ్రీకాకుళంలో కూడా ఇంతమంది నాయకులు వచ్చారు, ధర్మాన ప్రసాదరావు గారు గాని, కింజరావు ఎర్రనాయుడు గారు గాని, రామ్మోహన్ నాయుడు గారు గాని చాలా మంది వచ్చారు. నేను పుట్టు నుంచి నేను చూస్తున్నా ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం అనే ఇష్యూ ఉంది, కిడ్నీ ఇష్యూ. పర్టికులర్ గా ఎవరికైనా పబ్లిక్ సోషల్ వెల్ఫేర్ జరగట్లేదు అంటే మనం దాని గురించి ఫైట్ చేయొచ్చు, చేయకపోయినా సర్లే అలా పట్టించుకోవట్లేదు ఇదే రాజకీయ నాయకులు మనం అనుకోవచ్చు. కానీ ప్రజల యొక్క ప్రాణాలు పోతున్నాయి. ప్రాణాలు దాదాపు 94 నుంచి కూడా అరౌండ్ 25,000 to 30,000 పీపుల్ చనిపోయారు. పట్టించుకునే నాదుడే లేడు ఈ రోజు వరకు కూడా, 2015 వరకు కూడా. మేము మాలో కూడా కొంతమంది టీం మేము ఫామ్ అయ్యి మేమందరం తిరిగి మన జిల్లా పరిస్థితి ఇంతేనా, ఎవరు పట్టించుకోరా, మనుషులు చచ్చిపోతున్నా ఎవరు పట్టించుకోరా అని చెప్పి ఒక 5 మెంబర్స్ టీం మేము ఫామ్ అయ్యి, అప్పటికే నేను జనసేన పార్టీలో ఒక జిల్లా స్థాయిలో క్రియాశీల వ్యక్తిని, తిరుగుదాము, తిరిగి ఒకసారి మన ప్రెసిడెంట్ మనం చెప్దాము దీని వ్యవహారం ఇలా ఉంది ఎవరు పట్టించుకోవట్లేదు అన్న అని చెప్తే, చెప్పంగానే ఇమీడియట్లీ రెస్పాండెడ్ అండ్ కేమ్ టు దేర్. అక్కడ రాగానే సరే యుఎస్ నుంచి కూడా సైంటిస్టులు తెప్పించి మనం దీనిపైన వర్క్ చేయాలి ఎలా అయినా. అది చేశాక నాలో ఉన్న సాటిస్ఫాక్షన్ ఏంటి అంటే కొంతలో కొంతైనా ఇప్పుడున్న నాయకుల్లో కొంచెం చలనం వచ్చింది. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తికి నాకే అంత చెయ్యాలనే కార్చిచ్చి రగులుకుందే, మనందరం యూత్ మనం ఎందుకు చేయకూడదు, చేయాలనుకుంటే చాలా చేయొచ్చు. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ దట్ మనందరం ఇక్కడ కలుసుకున్నదే అందుకోసం. ఇప్పుడు ఇండియన్ డెమోక్రటీ మనకేంటంటే డెమోక్రటిక్ గా థియరిటికల్ గా మనం డెమోక్రటిక్ ఇండియన్స్, బట్ ప్రాక్టికల్లీ అది జరగట్లేదు ఎక్కడ కూడా. మనం పొలిటీషియన్ స్పీచెస్ లో మనం చూస్తూ ఉంటాం యూత్ ప్లేస్ ఎ మేజర్ రోల్, యూత్ ప్లేస్ ఎ మేజర్ రోల్ అని. మేజర్ రోల్ ఆఫ్ దేర్ సన్స్ అండ్ దేర్ సన్స్, అదే మేజర్ రోల్ జరుగుతుంది ప్రతి ప్లేస్ లో కూడా. మనలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చే ప్లాట్ఫామ్స్ నాట్ ఈవెన్ జనసేన, చాలా పార్టీస్ ఉన్నాయి, దే ఆర్ వెల్కమింగ్ అస్. ఒకసారి మనం అనుకున్నాము అంటే ఇది చెయ్యాలి అని చెప్పి ఇద్దరు చాలా పెద్ద అపోనెంట్స్ నేను ఎదుర్కొన్నాను. ఒకవైపు ఒక పార్టీ నుంచి ఇంకోవైపు ఇంకో పార్టీ నుంచి మాబ్స్ వస్తూ ఉంటే డబ్బులు ఇచ్చి రూరల్ ఏరియాస్ లో వాళ్ళని ఫేస్ చేయాలి అంటే అసలు ఎలా అన్నా అని నేను పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పుకున్నప్పుడు నువ్వు చేయగలవు, నువ్వు వెళ్ళు, ఎవరు తీయలేని ఇష్యూస్ దేశం మొత్తం చూసిన ఇష్యూ నువ్వు బయటకు తీసావు, నువ్వెందుకు రాజకీయం చేయలేవు, వెళ్ళు అని చెప్పి నన్ను భుజం తట్టి నన్ను పంపించారు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని పొగడము అని నేను చెప్పట్లేదు, బట్ పర్టికులర్ సిచ్యువేషన్ టైం వచ్చింది కనుక నేను చెప్తున్నాను. ఎలక్షన్ ఫేస్ చేసినప్పుడు ఎంతసేపు కూడా మోస్ట్ ఇంపాక్ట్ మనీ మీద, ఫైనాన్స్ మీదే ఉండేది. ఈవెన్ సింగిల్ పెన్నీ కూడా ఖర్చు పెట్టకుండా 6,000 ఓట్స్ నియర్లీ మేము తెచ్చుకున్నాం. ప్రతి పబ్లిక్ లో కూడా మేము ఒకటే చెప్పాం, మేము గెలిచినా ఓడినా ప్రజాస్వామ్యానికి అంకితమై ఉన్నాం, ఒకవేళ గెలిస్తే గనక వస్తాం, ఏమైనా తప్పు న్యాయం చేయకపోతే మళ్ళీ మా కాలర్ పట్టుకుని మా కొట్టనని మేము చెప్పాం. ఇంత ఆ రూట్ అంత రూట్ లెవెల్లో పబ్లిక్ తో అంత ఇంటరాక్ట్ అయిన వ్యక్తులు, రిజల్ట్ అలానే వచ్చింది. బట్ ఇక్కడితో మేము ఆగట్లేదు. సో మేము అందరం చెప్పేది ఏంటంటే మీరందరూ దీన్ని కమిట్మెంట్ గా, ఒక కసి అనేది ఒక ప్యాషనెట్ గా తీసుకుంటే గనక మనం, ప్యాషన్ గా తీసుకుంటే గనక మనం ఇంకా ముందరికి వెళ్ళగలదని మా ఆలోచన. అదే రకంగా లీడర్స్ షుడ్ నాట్ క్రియేట్ ఫాలోవర్స్, దే క్రియేట్ మోర్ లీడర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక శ్రీకాకుళం నుంచి వచ్చిన వ్యక్తిని, నాకు ఎమ్మెల్యేగా నేను పోటీ చేయాలా అంటే కొంతమంది చూసి ఏంటో నువ్వు ఎమ్మెల్యే అయిపోతావా నా వైపు చూసి నవ్వారు. కానీ నేను తట్టుకున్నాను, తట్టుకుని నేను ముందుకెళ్లాను. ఎందుకంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ మోస్ట్ ఇంపార్టెంట్. కంట్రీ స్పిరిటెడ్ పర్సన్ ఎవరైనా సరే దేశం కోసం సేవ చేయాలి అనే ఆలోచన, ఫార్మర్ కల్టివేషన్ చేసుకుంటాడు, సోల్జర్స్ మనల్ని కాపాడుతున్నారు, యూత్ గా మనం ఉన్నాం 20 to 40 ఇయర్స్ ఏజ్ ఇంటర్వెల్, మనం ఏం ఆలోచిస్తున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సోషల్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ మీడియా ఇదే కాకుండా సోషల్ వెల్ఫేర్ చూద్దాం, సోషల్ రెస్పాన్సిబిలిటీ చూద్దాం అనే ఆలోచనతో జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడలో నేను ముందుకు నడుస్తున్నాను. ఇలాంటి ప్రోగ్రామ్స్, వైపీపీ ప్రోగ్రామ్స్ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంకొంచెం పెడితే చాలా బాగుంటుంది. తెలుగులో ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆంధ్రప్రదేశ్ లో తెలుగు తీసేశారు, ఓన్లీ ఇంగ్లీష్ అంట.
అంటే చెప్పుకోవడానికి ఏంటంటే ఇప్పుడు ఇంతకు మా బ్రదర్ సందీప్ చెప్పినట్టు కూడా క్యాపిటల్ ఏంటో కూడా మాకు క్లారిటీ లేదు. అమ్మ ఒడి అనే పథకం ఉంది, అమ్మ ఒడి అనే పథకానికి మీరు స్కూల్కి వెళ్తే మేము డబ్బులు ఇస్తాం, స్కూల్కి వెళ్తే డబ్బులు ఇవ్వండి, జాబ్ చేస్తే డబ్బులు ఇవ్వాలి కానీ స్కూల్కి వెళ్తే డబ్బులు ఇస్తాం అంటున్నారు. అలాంటి ప్రభుత్వాలు ఉన్నాయి, అలాంటి నాయకత్వాలు ఉన్నాయి. సో మీ అందరి సపోర్ట్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఓవరాల్ తెలుగు స్టేట్స్ లో ఇంకొంచెం జరిగితే బాగుంటుందని నా ఆలోచన. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. ఇలాంటి ప్రోగ్రామ్స్ మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద టీమ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.